ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును. రెండవ దిన వృత్తాంతములు గ్రంథము 30వ అధ్యాయము 9వ వచనము. దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గల దేవుడు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు. నినివే పట్టణస్థుల దోషము యెహోవా దృష్టికి ఘోరమైంది గనుక నినివే పట్టణస్థులకు ఈ విధంగా ప్రకటన చేయబడింది. ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగును అని ప్రకటన చేయబడినప్పుడు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరినూ గోనెపట్ట కట్టుకుండ్రి. రాజు కూడా సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలత్కారములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలను. జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకొనవలను అని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. జనులందరూ తమ చెడునర్తలను మానుకొని దేవుని వైపు మనసు త్రిప్పుకొని తమను తాము తగ్గించుకున్నారు. దేవుడు నినివే పట్టణం వారు తమ చెడునర్తలను మానుకుంట చూచి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను చెప్పిన కీడు చేయక మానెను. ఎవరైతే తమను తాము తగ్గించుకుని హృదయపూర్వకంగా దేవుని వైపు తిరిగి ఆయనను వెతుకుతారో వారి పట్ల దేవుడు కనికరము చూపిస్తాడు. ప్రభువా, నీవు దయా దక్షిణములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండినవాడవు. ఆమేన్.